నమస్కారం. నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్, రిష్తా చిన్నపిల్లల హాస్పిటల్, కదిరి. సోషల్ మీడియాను, యూట్యూబ్ని ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా చిన్నపిల్లల ఆరోగ్య సమస్యల అవగాహన కొరకు ఉపయోగించుకోవాలని నా ఈ చిరు ప్రయత్నం. నేను మీకు అందించబోయే ప్రతి సమాచారము పూర్తిగా పరిశోధన ద్వారా నిరూపితమైనది మరియు ఎవిడెన్స్ బేస్డ్గా ఉంటుంది. ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయాలకు ఎటువంటి తావులు. కాలం ప్రారంభమైంది. ఈ వర్షాకాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా ఈ డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిపై ఉన్న అపోహలు, నిజాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటి అపోహ, డెంగ్యూ జ్వరం ప్రాణాంతకమైనదా? కాదండి. 99% మనం డెంగ్యూ జ్వరాన్ని క్యూర్ చేయవచ్చు. కానీ ముందుగా కనుక్కొని సరైన చికిత్స అందిస్తే మనం పూర్తిగా డెంగ్యూ జ్వరాన్ని క్యూర్ చేయవచ్చు. రెండవ అపోహ, డెంగ్యూ జ్వరంలో మాత్రమే ప్లేట్లెట్స్ తగ్గుతాయా? కాదండి. డెంగ్యూ జ్వరంలో మాత్రమే కాదు, వైరల్ ఫీవర్లో తగ్గుతాయి, టైఫాయిడ్ ఫీవర్లో తగ్గుతాయి, మలేరియా ఫీవర్లో తగ్గుతాయి, చికెన్ గురియా, రికర్షియల్ ఫీవర్, జపనీస్ ఎన్సెఫలైటిస్ లాంటి ఎన్నో రకాల వ్యాధుల్లో కూడా ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ప్లేట్లెట్స్ పడడానికి మందులు ఏమన్నా అవసరమా? లేదండి, ఎటువంటి మందులు అవసరం లేదు. డెంగ్యూ జ్వరంలో స్వతహాగా జబ్బులో భాగంగానే 5 నుండి 7 రోజుల్లో ప్లేట్లెట్స్ అనేవి పెరుగుతాయి. మనం చేయవలసిందంగా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, జ్యూసులు ఎక్కువగా తీసుకోవడం, ఓఆర్ఎస్ ఎక్కువగా తీసుకుంటే చమందు వాడండి, ఈ మందు వాడండి, ఆ క్యాప్సూల్స్ వాడండి, ఈ సిరప్స్ వాడండి, మీకు బాగా ప్లేట్లెట్స్ పెరిగితే డెంగ్యూ జ్వరం క్యూర్ చేయొచ్చు. ఇవన్నీ అపోహలు మాత్రమే. వీటికి ఎటువంటి ఆధారాలు లేవండి. ఖచ్చితంగా చెప్తున్నాను, డెంగ్యూ జ్వరంలో స్వతహాగా డెంగ్యూ జ్వరంలోనే 5 నుండి 7 రోజుల్లోనే ప్లేట్లెట్స్ వాతంతటిగా అవి పెరుగుతాయి. డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ పెరగడానికి రకరకాల ఫ్రూట్స్ లైక్ కివీ, దానిమ్మ పండు జ్యూసు, బొప్పాయి పండు యొక్క ఆకులను పిండి తాపడము, మేకపాలు తాపడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయని పెద్ద అపోహ ఉంది. అది పూర్తిగా అపోహ మాత్రమేనండి. దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. వాటి వల్ల ప్లేట్లెట్స్ పెరిగేదానికి ఎటువంటి ఛాన్సెస్ లేవు. మనం చేయవలసిందల్లా బాగా ద్రవ పదార్థాలు, ఓఆర్ఎస్ మరియు ఫ్రూట్ జ్యూసెస్ బాగా తాగడం. ప్లేట్లెట్స్ అనేది 20,000 కంటే తగ్గినప్పుడు దాంతో పాటు బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్ అంటే ముక్కులో గానీ, పంటి చిగుర్లలో గానీ, చెవులో గానీ రక్తం కానప్పుడు, మల మూత్రాల్లో రక్తం వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్లేట్లెట్స్ ఎక్కించుకోలేదు. అనవసరంగా ప్లేట్లెట్స్ ఎక్కించినచో ఆ ప్లేట్లెట్స్ యొక్క ఆటో యాంటీబాడీస్ ఫామ్ అయి ఉన్న ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిస్తాయి. మరియు ప్లేట్లెట్స్ వల్ల ఎక్కించేటప్పుడు ట్రాన్స్మిషన్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. పెద్ద అపోహ అండి, ఎందుకంటే నేను చాలా వీడియోలు చూస్తుంటా, రకరకాల ట్రీట్మెంట్ ఉంటాయి డెంగ్యూ జ్వరానికి. మీరు పిల్స్ వాడండి, ఇవి వాడండి, ఆ గుళికలు వాడండి, ఇవి వాడితే పూర్తిగా డెంగ్యూ జ్వరం క్యూర్ అవుతుంది. ఇది పూర్తిగా ప్రజల్లో ఉన్న పెద్ద అపోహ అండి. ఎందుకంటే డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరస్ ద్వారా వస్తుంది. ఆ వైరస్ అనేది మన శరీరంలోకి వచ్చిన వెంటనే మన దేహమే వారం లోపల ఆ వైరస్ చంపేస్తుంది. ఆ డెంగ్యూ వైరస్ వల్ల వచ్చే లక్షణాలను ట్రీట్ చేయడానికి అల్లోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఆ లక్షణాలను మనము కాంప్లికేషన్స్ గా మారిపోకుండా, తీవ్రతరం కాకోకుండా, ప్రాణాంతకం కాకోకుండా కాపాడడానికి అల్లోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్. వ్యాక్సిన్ ఉందా? అవునండి, త్వరలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. త్వరలోనే డెంగ్యూ వ్యాక్సిన్ అనేది మనకు రాబోతుంది. ఆ వ్యాక్సిన్ గురించి పూర్తి వివరాలు మాకు అందిన వెంటనే మీకు అప్డేట్. డెంగ్యూ జ్వరం ఒక్కసారి వస్తే జీవితంలో మళ్ళీ రాదా? వస్తుందండి. ఎందుకంటే సార్ ఇది కూడా వైరస్ అంటారు కదా సార్, మరి డెంగ్యూ వైరస్ అంటారు కదా, చికెన్ పాక్స్ కూడా ఒక వైరస్, మళ్ళీ ఒకసారి చికెన్ పాక్స్ వస్తే లైఫ్ లాంగ్ రాదు కదా, మరి ఎందుకు? డెంగ్యూ వైరస్ అనేది 4 రకాల వైరస్లు అండి. డెంగ్యూ జ్వరం వచ్చేది 4 రకాల వైరస్లు వస్తుంది. డెంగ్యూ 1, డెంగ్యూ 2, డెంగ్యూ 3, డెంగ్యూ 4. మొదటిసారి మనకు డెంగ్యూ 1తో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి మాత్రమే మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుంది. డెంగ్యూ 2, డెంగ్యూ 3, డెంగ్యూ 4 వైరస్ల వల్ల కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండోసారి వచ్చే డెంగ్యూ జ్వరాన్ని సెకండరీ డెంగ్యూ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఎక్కువగా ఈ డెంగ్యూ సెకండరీ డెంగ్యూలో చాలా మంది డెంగ్యూ షాక్ లేకెళ్లి ప్రాణాంతకంగా తయారై ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం
పుట్టినప్పటి నుండి యుక్త వయసు వరకు వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన మరియు జాగ్రత్తలు అపోహల గురించి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేయాలని ఈ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.